ప్రణయ్ హత్య కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో A1 మారుతిరావు, A2 సుభాష్ శర్మ, A3 హస్గర్ అలీ, A4 మహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 మారుతిరావు సోదరుడు శ్రవణ్, A7 మారుతిరావు డ్రైవర్ శివకుమార్లలో, A2 మినహా మిగతా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం SP రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ హత్య కేసులో 7 అరెస్ట్ చేశాం. ప్రణయ్ను హత్య చేసింది సుభాష్ శర్మ, అతన్ని బీహార్లో అరెస్ట్ చేశాం. జూన్ నుంచి ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అస్గర్ అలీ సూచనల ప్రకారం ప్రణయ్ హత్యకు కుట్ర జరిగిందని SP రంగనాథ్ తెలిపారు. 2011 నుంచే కరీం భారీతో మారుతిరావుకు పరిచయం ఉంది. మారుతిరావు తరఫున కరీం భారీతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రణయ్ హత్యకు 1 కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అని వెల్లడించారు. ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని SP రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ఇద్దరు ఇంజనీరింగ్ చేశారని, ప్రేమ వ్యవహారంలో ప్రణయ్ అమృతలు ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేశారని చెప్పారు. సెప్టెంబర్ 1వ వారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్ను చంపాలని ప్రయత్నం చేశారని SP రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్య కోసం 1 స్కూటీ వాహనం, 3 సిమ్ కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ 3 ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరోపక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతిరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతిరావు ఈ విషయమై మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14 బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్ అమృత రిసెప్షన్ తర్వాత హత్యకు కుట్ర జరిగింది అని వెల్లడించారు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును భార్య మారుతిరావుకు చేరవేశాడు. హత్య తర్వాత సుభాష్ శర్మ నల్గొండ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి పాట్నాకు పరారయ్యాడు. రేపట్లోగా హంతకుడు సుభాష్ శర్మను నల్గొండకు తీసుకొస్తామని చెప్పారు. SC ST అట్రాసిటీ కింద నిందితులపై కేసు నమోదు చేశాం. ఈ కేసులో 5 ప్రధాన నిందితులున్నారు. మరో 2 బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని SP రంగనాథ్ తెలిపారు. మారుతిరావు మొదటి నుంచి మోసకారి అని SP రంగనాథ్ చెప్పారు. మారుతిరావు తొలుత కష్టాన్ని, ఆ తర్వాత మోసాన్ని నమ్ముకుని ఎదిగాడని, మారుతిరావు స్థిరాస్తి వ్యాపారాలపై వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఏ కాల్ డేటా పరిశీలించిన నేతల ప్రమేయం లేదని తెలిపారు. ప్రణయ్ హత్య కేసు వ్యక్తిగత కోణంలో జరిగిందేనని SP రంగనాథ్ మీడియాకు వివరించారు. దోషులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం అమృత డిమాండ్ చేసిన విధంగా మారుతిరావుకు, ప్రణయ్ను హత్య చేసిన హంతకులకు మరణశిక్ష విధించాలన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాజకీయ ప్రముఖుల నుండి కూడా అమృతకు మద్దతు భారీగా లభిస్తోంది. అయితే అమృతకు జరిగిన అన్యాయం చూసి చెలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అమృతకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరాలంటే తనకు పెద్ద సపోర్ట్ అవసరం అని భావించి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు MLA రోజాను రంగంలోకి దింపి పలు మహిళా సంఘాలను కలుపుకొని అమృతకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని ఆదేశించారని తెలుస్తోంది. గతంలో రచ్చబండ లాంటి కార్యక్రమం నిర్వహించి చాలా సమస్యలను పరిష్కరించిన రోజా అమృత పక్కన ఉంటే అమృతకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని భావించిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన భర్త ప్రాణయ్యను దారుణంగా అంతం అందించి అమృత జీవితాన్ని సర్వనాశనం చేసిన వారందరికీ శిక్ష పడేంత వరకు అమృత తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని జగన్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.